ఓకే రైట్. సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన వర్చువల్ ల్యాబ్ లో సో క్వాలిటేటివ్ ఎస్టిమేషన్ ఆఫ్ మోనోసాకరైడ్స్ మనం తీసుకున్నాం. సో ఎస్టర్డే క్లాస్ లో మీకు ఆల్రెడీ సిస్టమేటిక్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మాలిస్ టెస్ట్ దేనికోసం చేస్తాం, అయోడిన్ టెస్ట్ దేనికోసం చేస్తాం, బెండిక్స్ దేనికోసం చేస్తాం, బార్ఫాట్స్ దేనికోసం చేస్తాం, అలాగే ఫెహలింగ్స్ రీఏజెంట్ దేనికోసం మనం యూజ్ చేస్తాం, బైల్స్ రీఏజెంట్, వాస్ జోన్, ఇవన్నీ సిస్టమేటిక్ ప్రొసీజర్ దీని తర్వాత ఏం చేయాలనేటువంటి సిస్టమేటిక్ ప్రొసీజర్ ప్రకారం చెప్పాను. ఆల్రెడీ వర్చువల్ గా వీడియోస్ కూడా మీకు చూపించండి, రీఏజెంట్ ఏ విధంగా వస్తుంది, కలర్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఏం తర్వాత ఏమి ఉపయోగించాలంటే మీకు యానిమేషన్ గా మీకు చూపించడం జరిగింది. సో ఆ సిస్టమేటిక్ ప్రొసీజర్ ప్రకారం మన 3 మోనోసాకరైడ్స్ ని ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఆ 3 మోనోసాకరైడ్స్ ఏంటి అన్నట్లయితే, ఒకటి ఆల్డిహైడ్ ఎక్సోజ్ షుగర్, దట్ ఈస్ గ్లూకోజ్, ఆల్డిహైడ్ ఎక్సోజ్ షుగర్ గ్లూకోజ్, అలాగే ఆ కీటో ఎక్సోజ్ షుగర్ ఫ్రక్టోజ్, అలాగే ఆల్డిహైడ్ పెంటోజ్ షుగర్ రైబోజ్. ఈ 3 షుగర్స్ ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళ 3 వాటి మధ్యలో ఏంటి డిఫరెన్సియేషన్, ఏ టెస్ట్ ని మనం కన్ఫర్మేషన్ చేసుకోవాలి, ఏ టెస్ట్ మనకి గ్లూకోజ్ కి ఫ్రక్టోజ్ కి డిఫరెన్సియేషన్, ఏ టెస్ట్ గ్లూకోజ్ కి పెంటోజ్ కి డిఫరెన్సియేషన్ అనేటువంటిది మీకు సింపుల్ మెథడ్ లో చెప్తాను, మీకు అర్థం చేసుకోండి. సో ఫస్ట్ మనకి మీకు ఒక శాంపుల్ ఇచ్చాను, లాబొరేటరీకి వెళ్ళిన తర్వాత మీకు ఒక శాంపుల్ ఇచ్చాను. సో శాంపుల్ ఇచ్చిన తర్వాత శాంపుల్ ఏం చేస్తానంటే, నేను షుగర్ సొల్యూషన్ తీసుకుని వాటర్ లో డిజాల్వ్ చేసి డిజాల్వ్డ్ శాంపుల్ సొల్యూషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అలా ఇచ్చిన తర్వాత సో దాంట్లో మీకు ఏంటంటే ఎస్టిమేషన్ చేయమని ఏమని చెప్పాము, మనకి ఎస్టిమేషన్ కాదు ఐడెంటిఫై చేయమని చెప్పాం. సో ఐడెంటిఫై ద గివెన్ అన్నోన్ శాంపుల్ బై యూజింగ్ క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ రీఏజెంట్స్ అని చెప్పేసి అని అడిగినప్పుడు, సో మీకు ఆ రీఏజెంట్స్ ఎదురుగుండా ఉంటాయి, మాలిస్ రీఏజెంట్, అయోడిన్ రీఏజెంట్, బైల్స్ రీఏజెంట్, ఫెహలింగ్స్ రీఏజెంట్, బెంటిక్స్ రీఏజెంట్, బార్ఫాట్స్ రీఏజెంట్, వాసజోన్ రీఏజెంట్ అన్ని ఎదురుగుండా ఉన్నప్పుడు, సో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయవలసిన టెస్ట్ ఏంటంటే మాలిస్ టెస్ట్ చేస్తాం. సో మాలిస్ టెస్ట్ ఎలా చేస్తాం అనేది ఆల్రెడీ మీకు నిన్న వీడియో చూపించడం తెలిసింది. సో మనం ఏం చేస్తామంటే 2-3 డ్రాప్స్ ఆఫ్ బీటా నాఫ్థల్ మాలిస్ రియేజెంట్ తీసుకుని తర్వాత దాన్ని ఏం చేస్తాం, 2 ml ఆఫ్ టెస్ట్ సొల్యూషన్, ఏదైతే మీకు గ్లూకోజ్ సొల్యూషన్ లేదా ఎనీ సొల్యూషన్ కార్బోహైడ్రేట్ సొల్యూషన్ చెప్పాను కదా, ఆల్రెడీ మీకు మోనోసాకరైడ్ సొల్యూషన్ ఇచ్చారని చెప్పాను, కానీ మీకు మోనోసాకరైడ్ సొల్యూషన్ ఇచ్చారనే విషయం అప్పుడు చెప్పాను మీకు. ఇప్పుడు మీకు ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీకు మోనోసాకరైడ్ సొల్యూషన్ అని చెప్పాను. సో ఇచ్చినటువంటి గ్లూకోజ్ సొల్యూషన్ అదే ఎనీ కార్బోహైడ్రేట్ సొల్యూషన్ తీసుకుని సో మిక్స్ చేసిన తర్వాత, సో జెంట్లీ మిక్స్ చేసిన తర్వాత 1 ml ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ డ్రాపర్ తో తీసుకుని సైడ్ వైపు టెస్ట్ ట్యూబ్ యొక్క వాల్ సైడ్ మీదుగా మనం ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ ని డ్రాప్ చేయడం జరుగుతుంది అన్నమాట లిక్విడ్ లో. సో ఆ లిక్విడ్ చేసినప్పుడు అక్కడ జరిగేటువంటి కలర్ రియాక్షన్ బట్టి మనకి ఏమవుతుంది, మనకి ఒక పర్ఫ్యూరాల్ పంపుతుంది, కలర్ పర్ఫ్యూరాల్. ఆ పర్ఫ్యూరాల్ ఏం చేస్తుందంటే వైలెట్ కలర్ రింగ్ అనేటువంటి మనకి పర్పుల్ కలర్ పర్పుల్ ఆర్ వైలెట్ కలర్ రింగ్ అనేటువంటి మనకి, సో మనకి ఆ 2 రియేజెంట్స్ మధ్యలో ఒక రింగ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. టెస్ట్ ట్యూబ్ చాలా జెంటిల్ గా మనం హ్యాండిల్ చేయవలసి ఉంటుంది, ఏమాత్రం మనం కలిపినా సరే రింగ్ అనేటువంటి డిసపేర్ అవుతుంది అనమాట. కాబట్టి ఆ రింగ్ అనేటువంటిది డిసపేర్ అవ్వకుండా హ్యాండిల్ జాగ్రత్తగా చేసినట్లయితే రింగ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో ప్రెజెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అనే విషయం అక్కడ తెలిసింది. సో మీకు ఇచ్చినటువంటి సొల్యూషన్ నేను అబద్ధం చెప్పలేదు, ఇచ్చినటువంటిది కార్బోహైడ్రేట్ అనే విషయం కన్ఫర్మేషన్ అయింది. సో 2వ టెస్ట్ మనకి కార్బోహైడ్రేట్ ఇచ్చినటువంటి మనకు మోనోసాకరైడ్ ఇచ్చారో పాలిసాకరైడ్ ఇచ్చారో తెలియదు, కాబట్టి అయోడిన్ టెస్ట్ చేస్తాం. సో అయోడిన్ టెస్ట్ చేసినప్పుడు అయోడిన్ టెస్ట్ మనకు తెలుసు, 4-5 డ్రాప్స్ అయోడిన్ సొల్యూషన్ తీసుకుని 1 ml టెస్ట్ సొల్యూషన్ తీసుకుని మేము మిక్స్ చేసినప్పుడు బ్లూ కలర్ గా అబ్జర్వ్ అయినట్లయితే, బ్లూ కలర్ ఇక్కడ అబ్జర్వ్ కాలేదు ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి పాలిసాకరైడ్ కాదు కాబట్టి బ్లూ కలర్ అనేటువంటి నాట్ అబ్జర్వ్డ్. సో రియాక్షన్ ఏమి జరగలేదు కాబట్టి ఆప్షన్స్ ఆఫ్ పాలిసాకరైడ్ అనే విషయం అర్థమైంది. కానీ మీకు పాలిసాకరైడ్ ఇవ్వలేదు, మోనోసాకరైడే లేదా డైసాకరైడ్ కానీ ఇచ్చారనే విషయం మీకు క్లియర్ గా అర్థమైంది. సో 3rd టెస్ట్ వెళ్ళినప్పుడు, 3rd రియేజెంట్ వెళ్ళినప్పుడు ఫెహలింగ్స్ రియేజెంట్. సో ఫెహలింగ్స్ ఏ అండ్ బి ఉంటుంది కదా, 2 1 ml 1 ml తీసుకుని మనం ఈక్వల్ అమౌంట్ లో తీసుకుని మిక్స్ చేసి, సో తర్వాత మనం ఏం చేసామంటే మనం శాంపుల్ సొల్యూషన్ తీసుకుని యాడ్ చేసి ఒక 10 minutes వాటర్ బాటిల్ పెట్టాం. సో 10 minutes వాటర్ బాటిల్ పెట్టినప్పుడు రెడ్ కలర్ ప్రెసిపిట్ అనేది ఫామ్ అయింది అనమాట. సో రెడ్ కలర్ ప్రెసిపిట్ ఫామ్ అయింది కాబట్టి డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ రెడ్ రెసిస్టెన్స్ షుగర్ అనే విషయం మనకు అర్థమైంది. సో ఇచ్చినటువంటిది డైసాకరైడ్ కానీ మోనోసాకరైడ్ కానీ అవి ఉండొచ్చు, పాలిసాకరైడ్ మాత్రం కాదు. దట్టు రెడ్యూసింగ్ షుగర్, నాన్ రెడ్యూసింగ్ షుగర్ కాదు రెడ్యూసింగ్ షుగర్ అనే విషయం ఫెహలింగ్స్ చేసిన తర్వాత అర్థమైంది.
సో రెడ్యూషన్ షుగర్ కన్ఫర్మేషన్ చేసుకోవడం, బెండింగ్ టెస్ట్ కూడా చేసామంట. అండ్ ఫెలింగ్స్ తోటి రెడ్యూషన్ షుగర్ అనే విషయం అర్థమైపోయింది, కానీ రెడ్యూషన్ షుగర్ అవునా కాదు అనేది సెకండ్ కన్ఫర్మేషన్ కోసం మనం ఏం చేస్తామంటే బెండిక్స్ రీ టెస్ట్ చేస్తాం. బెండిక్స్ కోసం బెండిక్స్ రీ ఏజెంట్ 5 ml తీసుకుని కాస్త హీట్ చేసి తర్వాత 1 ml లేదా 3 ml, సో 1 ml తీసుకుంటే శాంపిల్ సొల్యూషన్. ఎంత తక్కువ తీసుకునేది మంచిది, ఎందుకంటే మీకు ఇచ్చిన శాంపిల్ తొందరగా అయిపోయింది అనుకోండి, మళ్ళీ శాంపిల్ ఇవ్వండి. బట్ 1 ml శాంపిల్ తీసుకుని మీరు దాన్ని మిక్స్ చేసి ఒక 3 minutes వాటర్ బదులు పెట్టారు. సో అప్పుడు కూడా మనకు రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ బ్లిక్ రెడ్ కలర్ కానీ ప్రెసిపిటేట్ అనేటువంటి ఫామ్ అయింది. సో దాన్ని బట్టి కూడా మనకి రెడ్యూస్ షుగర్ అనేటువంటి కన్ఫర్మ్ అయింది. సో మీకు ఇచ్చినటువంటిది ఏదైతే డైసాకరైడ్ కానీ మోనోసాకరైడ్ కానీ దట్ ఈస్ రెడ్యూస్ షుగర్ అనే విషయం అర్థమైంది. సో ఇప్పుడు సెకండ్ ఫిఫ్త్ టెస్ట్ కలిపా. సో ఫిఫ్త్ టెస్ట్కి వెళ్ళినప్పుడు మనకి ఏం చేస్తాం, బార్ఫర్డ్స్ టెస్ట్. బార్ఫర్డ్స్ టెస్ట్ ఎందుకోసం అని చెప్పాను మీకు, నేను ఆల్రెడీ ఇచ్చినటువంటి డైసాకరైడా మోనోసాకరైడా నేను డిసైడ్ చేయడం కోసం బార్ఫర్డ్స్ కలుతాం. సో బార్ఫర్డ్స్ కోసం ఏం చేస్తాం, బార్ఫర్డ్స్ ఏజెన్ 2 ml తీసుకుని 2 ml టెస్ట్ శాంపుల్ తీసుకుని హీట్ చేస్తాం. హీట్ చేసిన టైం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఒక 5 minutes లోపల మనం హీటింగ్ చేసినప్పుడు 5 minutes లోపల ఒకసారి ప్రెసిపిటేట్ ఫామ్ అయిందా లేదా చూస్తాం. 5 minutes లోపల ప్రెసిపిటేట్ ఫామ్ అయినట్లయితే అది మోనోసాకరైడ్. 5 minutes దాటితే, ప్రెసిపిటేట్ ఫామ్ అవడానికి 5 minutes దాటినట్లయితే అది డైసాకరైడ్ అనే విషయం మీకు నేను చెప్పాను. కాబట్టి 5 minutes లోపల ప్రెసిపిటేట్ ఫామ్ అయింది అనే విషయం అర్థమైనట్లయితే అది బార్ఫర్డ్స్ పాజిటివ్ టెస్ట్ వచ్చింది, కాబట్టి మీకు మోనోసాకరైడ్ అనే విషయం అర్థమైంది. ఇక్కడ ఇచ్చినటువంటి టెస్ట్ ప్రకారం, మీకు ఇచ్చినటువంటి శాంపుల్ ప్రకారం మీకు 5 minutes 3 to 5 minutes లోపల ప్రెసిపిటేట్ అనేటువంటిది ఫామ్ అయింది అనమాట. సో ప్రెసిపిటేట్ 3 to 5 minutes లోపలనే ఫామ్ అయింది, కాబట్టి మీకు ఇచ్చినటువంటిది మోనోసాకరైడ్ అనే విషయం అర్థమైంది. ఇప్పటి వరకు ఏం కన్ఫర్మేషన్ చేసుకున్నాము, ఒకటి మీకు ఇచ్చినటువంటిది కార్బోహైడ్రేట్ అని కన్ఫర్మేషన్ చేసుకున్నారు, రెండవది పాలిసాకరైడ్ కాదని కన్ఫర్మేషన్ చేసుకున్నారు, మూడవది రెడ్యూస్డ్ షుగర్ అని కన్ఫర్మేషన్ చేసుకున్నారు, నాలుగవది ఇచ్చినటువంటి మోనోసాకరైడ్ అని కన్ఫర్మేషన్ చేసుకున్నారు. కాబట్టి మీకు ఇచ్చినటువంటి శాంపిల్ ఏంటంటే మనకి మోనోసాకరైడ్ రెడ్యూసింగ్ షుగర్, ఈ రెండుకి తెలిసినాయి మనకి. నెక్స్ట్ సిక్స్త్ టెస్ట్కి వెళ్ళినప్పటికి సెలినాఫ్ టెస్ట్ చేస్తాం. సెలినాఫ్ టెస్ట్ దేనికోసం చెప్పాను మీకు, ఆల్డిహైడా కీటోగా, ఆల్డిహైడ్ షుగరా కీటో షుగరా. సో ఆల్డిహైడ్ షుగర్ కీటో షుగర్ తెలుసుకోవడం సెలినాఫ్ టెస్ట్ చేసినట్టు 3 ml ఆఫ్ సెలినాఫ్ రియజన్ తీసుకుని ఒక 1 ml ఆఫ్ శాంపుల్ సొల్యూషన్ తీసుకుని ఒక 2-3 minutes బాయిలింగ్ వాటర్ బాటిల్ పెట్టినప్పుడు మనకి ఫెయింట్ రెడ్ కలర్ ఫామ్ అవుతుంది, రెడ్ కలర్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. సో అలా రెడ్ కలర్ ఫామ్ సొల్యూషన్ రెడ్ ఫెయింట్ రెడ్ కలర్ సొల్యూషన్ ఫామ్ అయినట్లయితే అది ఆల్డిహైడ్ షుగర్, కీటో షుగర్ కాదు. మనకు డార్క్ రెడ్ అండ్ పింక్ కలర్లో ఫామ్ అయినట్లయితే, కొంచెం డార్క్ కలర్లో ఫామ్ అయినట్లయితే అది కీటో షుగర్ అనమాట. ఇక్కడ ఫెయింట్ అంటే అంత డార్క్గా ఫామ్ అవ్వలేదు, కాబట్టి ఆప్షన్స్ ఆఫ్ కీటోస్ అనేటువంటి అర్థమైంది. ఓకే, ఆప్షన్స్ ఆఫ్ కీటో షుగర్. సో ఇప్పుడు చూడండి, మోనోసాకరైడ్ రెడ్యూసింగ్ షుగరు, ఓకే, అండ్ దెన్ నాట్ ఏ కీటో షుగర్, నాట్ ఏ కీటో షుగర్. సో మనకి మనకు ఉన్నటువంటి షుగర్స్ మూడు షుగర్స్, ఒకటి గ్లూకోజ్, రెండోది ఫ్రక్టోజ్, మూడోది రైబోజ్. ఒకటి ఫ్రక్టోజ్, రెండోది గ్లూకోజ్, మూడోది రైబోజ్. కానీ మీకు ఇచ్చినటువంటిది ఏంటన్నట్లయితే మోనోసాకరైడ్, ఈ మూడు మోనోసాకరైడే. మీకు ఇచ్చినటువంటిది ఆల్డిహైడ్ షుగర్, ఆల్డిహైడ్ షుగర్లో ఫ్రక్టోజ్ కీటో షుగర్, కానీ ఫ్రక్టోజ్ పక్కన పెట్టచ్చు. ఇవి మీకు ఇచ్చినటువంటి ఏంటి, రెండే రెండు ఉన్నాయి. ఏంటివి, ఒకటి గ్లూకోజు, రెండోది రైబోజు. గ్లూకోజ్ ఏమో ఎక్సో షుగరు, రైబోజ్ ఏమో పెంటో షుగర్. అంటే మీకు ఇచ్చినటువంటిది పెంటో షుగరా ఎక్సో షుగరా తెలియదు, అంతే కదా. ఇప్పుడు వరకు ఏం కన్ఫర్మేషన్ చేసుకున్నారు, మోనోసాకరైడ్ అని కన్ఫర్మేషన్ చేసుకున్నారు, రెడ్యూసింగ్ షుగర్ అని కన్ఫర్మేషన్ చేసుకున్నారు, ఆల్డిహైడ్ షుగర్ అని కన్ఫర్మేషన్ చేసుకున్నారు. దీని ప్రకారం మనకి ఇచ్చినటువంటిది మనకు ఉన్నటువంటి శాంపిల్స్ మూడే మూడు, ఒకటి గ్లూకోజ్, రెండోది ఫ్రక్టోజ్, మూడోది రైబోజు. సో దీంట్లో ఫ్రక్టోజ్ పక్కన పెట్టేసి, ఎందుకంటే ఆల్డిహైడ్ షుగర్ కాబట్టి రైబోజ్ కానీ గ్లూకోజ్ కానీ అవుతుంది. ఈ రైబోజ్ గ్లూకోజ్లో ఏంటి డిఫరెన్సియేషన్, రైబోజ్ ఏమో పెంటోజ్ షుగర్, గ్లూకోజ్ ఏమో ఎక్సో షుగర్. సో కాబట్టి మనకు కావాల్సింది ఎక్సో షుగరా పెంటో షుగరా అనే విషయం మనకు తెలియాలి. సో తెలియాలి కావచ్చు, మనం ఏం చేస్తాం, బెయిల్స్ టెస్ట్ చేసాం. సో బెయిల్స్ టెస్ట్లో మనకి ఏం తెలిసింది, మనకి మడ్డీ బ్రౌన్ కలర్ ఫామ్ అయింది, గ్రీన్ కలర్ ఫామ్ అవ్వలేదు. సో డార్క్ గ్రీన్ కలర్ ఫామ్ అయిందంటే పెంటో షుగర్ అనే విషయం తెలుసు మనకి, కానీ ఇక్కడ మడ్డీ బ్రౌన్ కలర్ ఫామ్ అయింది అనమాట. అప్పుడు మనకి ఏంటి, ఎక్సో షుగర్ అనే కన్ఫర్మేషన్ అయింది. కాబట్టి మనకి ఇప్పుడు రెండు దగ్గర అటు ఇటు కొట్టుమిట్టు ఆడుతున్నాం మనం, ఏంటిది రైబోజా గ్లూకోజా అనేది మనకు తెలియట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏం కన్ఫర్మ్ అయింది, పెంటో షుగర్ కాదు అనే విషయం తెలిసింది, అంటే ఎక్సో షుగర్. ఎక్సో షుగర్ కాబట్టి ఏంటి, గ్లూకోజ్, అంటే మీకు ఇచ్చినటువంటి సొల్యూషన్లో గ్లూకోజ్ ఉంది అని కన్ఫర్మేషన్ అయిపోయింది. గాట్ ఇట్. సో కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఏం చేస్తాం, వాస్ జోన్ టెస్ట్ చేస్తాం.
వాసజన్ టెస్ట్ మనకు తెలుసు, ఫినల్ హైడ్రోజన్ సోడియం ఎస్టేట్ శాంపుల్ తీసుకుని సో దానికి ఒక గ్లిజరాలిస్టిక్ యాసిడ్ యాడ్ చేసి ఆ తర్వాత మనం శాంపుల్ యాడ్ చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ వాటర్ బాటిల్ పెడితే క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. ఆ క్రిస్టల్స్ మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా కనపడుతుంది చూడండి, ఏ విధంగా కనపడుతున్నాయి క్రిస్టల్స్ కనపడుతుంది సార్ మీకు. బ్రూమ్ స్టిక్ మాదిరిగా మనకి ఇంట్లో చూడండి ఈ కొండ చీపుర్లు అంట కదా, సో ఆ కొండ చీపుర్ల నుంచి ఒక ఇక్కడ స్టిక్ చిన్న స్టిక్ బయటకు వచ్చేసింది అనుకోండి, ఏ విధంగా కనపడుతుంది అండ్ బ్రూమ్ స్టిక్ అంట కదా, అలాగా చీపురు మాదిరిగా ఫైన్ నీడిల్స్ అండ్ బ్రూమ్ స్టిక్ షేప్ లో మనకు క్రిస్టల్స్ అనేటువంటి కనపడతాయి అనమాట. ఈ క్రిస్టల్స్ కి ఫ్రక్టోజ్ కి గ్లూకోజ్ కి ఇదే మాదిరిగా కనపడతాయి. అయితే మీకు గ్లూకోజ్ అనే విషయం పైన బైల్స్ టెస్ట్ అండ్ సెలినాప్ టెస్ట్ ద్వారా మీకు కన్ఫర్మేషన్ అయింది కాబట్టి క్రిస్టల్స్ కన్ఫర్మ్ అయింది. రిజల్ట్ ఏం చేస్తాం ఆఫ్టర్ ఆర్ డూయింగ్ ఆల్ క్వాలిటేటివ్ అనాలిసిస్, మై శాంపుల్ కంటే రెడ్యూసింగ్ ఎలా రాయాలంటే రెడ్యూషన్ షుగర్ అని కన్ఫర్మేషన్ అయింది, ఆలిహైడ్ షుగర్ అని కన్ఫర్మేషన్ అయింది, మోనోసాకరైడ్ అని కన్ఫర్మ్ అయింది, ఎక్సో షుగర్ అని కన్ఫర్మేషన్ అయింది. మూ ఫోర్ కన్ఫర్మేషన్స్ రాయాలన్నమాట. కాబట్టి మై శాంపుల్ కంటెన్ ఏ రెడ్యూసింగ్ ఆల్డిహైడ్ ఎక్సోజ్ మోనోసాకరైడ్, రెడ్యూసింగ్ ఆల్డిహైడ్ ఎక్సోజ్ మోనోసాకరైడ్ దట్ ఈస్ గ్లూకోజ్ అనే విషయం అని అక్కడ రిజల్ట్ లో రిపోర్ట్ లో రాయవలసి ఉంటుంది అనమాట. ఓకే గాట్ ఇట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద గ్లూకోజ్ క్వాలిటేటివ్ అనాలిసిస్ అనమాట. సో కమింగ్ టు ద ఫ్రక్టోజ్, సో సేమ్ మళ్ళీ అన్ని టెస్ట్ లో సేమ్ అలాగే మొదలు పెడతాము. అయితే ఒకటే చెప్పాను కదా మీకు డిఫరెన్సియేషన్ ఫ్రక్టోజ్ గ్లూకోజ్ డిఫరెన్సియేషన్ ఏంటి, మళ్ళీ మోలిస్ టెస్ట్ చేస్తాం, పాలిసాకరైడ్ మనకి ప్రెజెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అనే విషయం అర్థమైంది, తర్వాత అయోడిన్ టెస్ట్ చేస్తాం, అయోడిన్ టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది కాబట్టి ఆప్షన్స్ ఆఫ్ పాలిసాకరైడ్ అనే విషయం అర్థమైంది, తర్వాత ఫ్యాలింగ్స్ చేస్తాం, ఫ్యాలింగ్స్ రెడ్యూషన్ షుగర్ అని తెలుసు మనకి, అలాగే బెండిక్స్ చేసాం, ఇప్పుడు బెండిక్స్ కూడా రెడ్యూషన్ షుగర్ అని కన్ఫర్మ్ అయింది ఎందుకంటే ఫ్రక్టోజ్ రెడ్యూషన్ షుగరే కదా. సో తర్వాత బార్ఫాట్ చేసాం, బార్ఫాట్ చేసినప్పుడు 3 to 5 మినిట్స్ లోపలనే మనకి రెడ్ కలర్ ప్రెసిపిట్ ఫామ్ అయింది, ఇప్పుడు కూడా మనకి ఏం కన్ఫర్మేషన్ అయింది మోనోసాకరైడ్ అని కన్ఫర్మేషన్ అయింది, ఇప్పుడు వరకు మోనోసాకరైడ్ రెడ్యూషన్ షుగర్ అని కన్ఫర్మేషన్ అయింది. ఇప్పుడు ఏం చేస్తాం టెస్ట్ కి ఇచ్చినటువంటి కీటోజా ఎక్సోజా అని తెలుసు, కీటోజా ఆల్డిహైడ్ అని తెలుసు కోసం సెలినాప్ చేస్తాం. సో సెలినాప్ టెస్ట్ చేసినప్పుడు చెర్రీ రెడ్ కలర్ ప్రెసిపిట్ ఫామ్ అయింది అనమాట. సో అటువంటి చెర్రీ రెడ్ కలర్ ప్రెసిపిట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో, డార్క్ రెడ్ కలర్ ఎప్పుడైతే ఫామ్ అయిందో దెన్ ఇమీడియట్ గా ప్రెసెన్స్ ఆఫ్ కీటో షుగర్ అంటే మనకి ఇచ్చినటువంటిది ఆల్డిహైడ్ కాదు కీటో షుగర్, ఎక్సోజ్ షుగర్, ఎక్సోజ్ షుగర్ అనేది ఇంకా తెలియదు మనకి కీటో షుగర్ అండ్ దెన్ మోనోసాకరైడ్ రెడ్యూషన్ షుగర్, మూడు కన్ఫర్మేషన్ వస్తాయి. నాలుగో కన్ఫర్మేషన్ ఏంటి మనకి అది ఎక్సోజా పెంటోజా తెలియాలి. ఇమీడియట్ గా ఏం చేస్తుందంటే సెలినాప్ ఎప్పుడైతే పాజిటివ్ వచ్చిందో మనకి మనకు మూడే మూడు శాంపుల్స్ ఉన్నాయి, ఒకటి రైబోజు ఫ్రక్టోజ్ గ్లూకోజ్ కాబట్టి ఆల్రెడీ రైబోజు అది పెంటో షుగర్ తెలుసు, రైబోజు ఆల్డిహైడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏదైతే సెలినాప్ టెస్ట్ వచ్చిందో సెలినాప్ టెస్ట్ వచ్చిందంటే ఇమీడియట్ గా మనకి థాట్ మైండ్ లో థాట్ వచ్చేయాలి దట్ ఈస్ ఫ్రక్టోజ్ అనే విషయం అర్థమైపోతుంది మనకి. సో కాకపోతే కన్ఫర్మేషన్ కోసం బైల్స్ టెస్ట్ చేస్తాం, బైల్ టెస్ట్ చేస్తే మనకి నెగిటివ్ వస్తుంది ఎందుకంటే మనకి ఇచ్చిన పెంటో షుగర్ కాదు ఫ్రక్టోజ్ కాబట్టి నెగిటివ్ వచ్చింది. సో ఎక్సో ప్రెజెన్స్ ఆఫ్ ఎక్సోజ్ అనే విషయం మనకు అర్థమైంది. సో ఇప్పుడు కన్ఫర్మేషన్ ఫైనల్ కన్ఫర్మేషన్ అయిపోయింది, కాకపోతే ఏంటంటే మనం వాసోజోన్ టెస్ట్ మళ్ళీ చేస్తాం, వాసోజోన్ టెస్ట్ చేసి క్రిస్టల్స్ మళ్ళీ సేమ్ గ్లూకోజ్ క్రిస్టల్స్ అయినా మనకు కనపడుతుంది అంటే ప్రెజెన్స్ ఆఫ్ ఫ్రక్టోజ్ అనే విషయం మనకు అక్కడ కూడా క్లియర్ అయిపోయింది. సో ఈ టెస్ట్ లను ఒకే లేకుండా ఒక సింగిల్ డిఫరెన్స్ గ్లూకోజ్ కి ఫ్రక్టోజ్ కి సింగిల్ డిఫరెన్స్ ఏంటంటే సెలినాప్ టెస్ట్ అనమాట, సెలినాప్ టెస్ట్ ఫ్రక్టోజ్ కి వస్తుంది గ్లూకోజ్ కి రాదు, ఒక సింపుల్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకా థర్డ్ కమింగ్ టు ద థర్డ్ వన్ రైబోజ్, సో రైబోజ్ గా అబ్జర్వ్ చేసినట్టు ఇది మళ్ళీ సేమ్ మాలిస్ టెస్ట్ వస్తుంది, అయోడిన్ టెస్ట్ రాదు, అలాగే ఫెహలింగ్స్ టెస్ట్ వస్తుంది, బెండింగ్స్ టెస్ట్ వస్తుంది, బార్ఫాట్స్ టెస్ట్ వస్తుంది ఎందుకంటే మోనోసాకరైడ్ కాబట్టి, సెలినాఫ్ రాదు ఎందుకంటే రైబోజ్ అనేటువంటి ఆల్డిహైడ్ షుగర్ కాబట్టి సెలినాఫ్ రాదు, ఆప్షన్స్ ఆఫ్ కీటో షుగర్. బైల్స్ టెస్ట్ ఇక్కడ కన్ఫర్మేషన్ అవ్వాలి, ఒకటే కన్ఫర్మేషన్, ఇంకా దీనికి వాసోజోన్ కూడా ఉండదు, బైల్స్ టెస్ట్. ఈ బైల్స్ టెస్ట్ ఏంటంటే మనకి ఏదైతే బ్రూ అండ్ గ్రీన్ కలర్ కనపడుతుందో ఇమీడియట్ గా మనకు బైల్స్ టెస్ట్ పాజిటివ్ వచ్చినట్టే ఇచ్చినటువంటి రైబోజ్ కన్ఫర్మ్ అయిపోతుంది, ఇంకా దీనికి వాసోజోన్ టెస్ట్ కూడా ఉండదు. సో రిపోర్ట్ ఏం రాస్తారు మనకి ఇచ్చినటువంటి రెడ్యూసింగ్ ఆల్డిహైడ్ పెంటోస్ షుగర్, పెంటోస్ షుగర్ అని చెప్పేసి కన్ఫర్మేషన్ చేసుకుని దట్ ఈస్ రైబోజ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట సార్. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ ఫ్రక్టోజ్ అండ్ క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ పెంటోస్ షుగర్ దట్ ఈస్ రైబోజ్ అనమాట. సో ఈ మూడు షుగర్స్ గురించి మీకు మూడు PDF లు మీకు వాట్సాప్లో పంపించడం జరిగింది, అలాగే గూగుల్ క్లాస్ రూమ్ లో పంపిస్తాను.
సో నిన్న పంపించినటువంటి సిస్టమాటిక్ ప్రొసీజర్ రెండు, నిన్న రెండు పీడిఎఫ్లు పెట్టాను. ఒకటి సిస్టమాటిక్ ప్రొసీజర్, దానికి ముందు థీరీ పెట్టాను. ముందు ఆ థీరీ ఎన్ని ఏ ఫోర్ షీట్లో తను ఏ ఫోర్ షీట్లో థీరీ రాసి, ఆ తర్వాత సెకండ్ ఎక్స్పెరిమెంట్గానేమో సిస్టమాటిక్ ప్రొసీజర్ రాయండి ఎన్ని ఏ ఫోర్ షీట్లో తను ఏ ఫోర్ షీట్లో, ఆ తర్వాత ఈ రోజు పంపించేటువంటి గ్లూకోజు ఏ ఫోర్ షీట్ మీద, ఆ తర్వాత ఫ్రక్టోజు తర్వాత ఏ ఫోర్ షీట్ల మీద, ఆ తర్వాత రైబోజ్ ఏ ఫోర్ షీట్ మీద రాయండి. సేమ్ ఇప్పుడు ఇచ్చినటువంటి సిస్టమేటిక్ ప్రొసీజర్ ప్రకారం రాసేసేయండి ఏ ఫోర్ షీట్. ఓకే రైట్. అటెండెన్స్ చెప్తారు కానీ ఒక్క నిమిషం. సార్ తో మరి యూనిఫామ్ ఏనా సార్?